హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోళ్ళ వంటికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా ఫామ్లో చికెన్ కర్రీ చేసుకుందామండి. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ కడిగి పెట్టేసుకున్నాను. పసుపు, కారం, అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లిపాయ దంచుకుందాం. అల్లం ఇంకా వెల్లుల్లిపాయలు వేసేసుకుని రోడ్తో దంచేసుకుందాం. ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు కొట్టుకుని చికెన్లో వేసుకుంటే చికెన్ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అయిపోయిందండి, ఇప్పుడు మనం ఇది చికెన్లో కలిపేసుకుందాం. ఈరోజు చికెన్ కర్రీ కుండలో చేసి చూపిస్తున్నాను. ఇది మా అత్తగారు నాకు నేర్పారండి. మా అత్తగారు వాళ్ళ అత్తగారు మా అత్తగారికి నేర్పారంట. పూర్వకాలంలో ఇలానే కుండల్లో వండుకునేవారంట, చాలా బాగుండేదంట. ఇది నేను కలగలుపు కూర వండుతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుందాం. అలానే సన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని దీన్ని కూడా మొత్తం కలిపేసుకుందాం. ఇది ఇలా పెట్టేసుకుందాం. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం. ఒకసారి తీసి చూద్దాం. సరిపోయిందిలా చూద్దాం. సరిపోయిందండి, మనం మూత పెట్టుకుందాం. ఇంకా వాటర్ కింద ఉంది కదా, కొంచెం ఇంకా ఉడకాలి. అయిపోయిందండి, ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మనం దింపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. రెడీ అయిపోయిందండి వేడి వేడి చికెన్ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలపండి. Huh?